మన నమ్మనికి లేదు ఇలా చాలా వ్యూహం చేస్తాడు ఈయన. గుజరాత్లో కాసాయ తుఫాన్, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం, వరుసగా ఏడోసారి సొంతమైన అధికారం, 156 స్థానాలలో రికార్డు స్థాయిలో గెలుపు, కమలం జోరులో, కాంగ్రెస్ ఆప్ గల్లంతం, 17 స్థానాలకే హస్తం, 5 సీట్లతో చీపురు బోని, 12న భూపేంద్ర పటేల్ సీఎంగా ప్రమాణ స్వీకారం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇక థ్యాంక్ యూ, రాష్ట్రానికి భారీ విజయాన్ని అందించినందుకు గుజరాత్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు అభివృద్ధి రాజకీయాలను దీవించడమే కాకుండా మరింత వేగంగా కొనసాగించాలని కాంక్షను తెలియజేశారని ట్వీట్ చేశారు అంచు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి ప్రధాన బ్యానర్గా ఐటెం వేసిర్రు. ఇక గుజరాత్లో బీజేపీ అరుదైన రికార్డును సాధించింది. ఒక్క రాష్ట్రంలో ఏడోసారి అధికారంలోకి వచ్చి తిరుగులేని పార్టీగా నిలిచింది. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అనితర సాధ్యమైన విజయాన్ని దక్కించుకున్నది. 182 స్థానాలకు గాను 156 సీట్లను గెలుచుకొని వరుసగా ఏడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇది భారతీయ జనతా పార్టీ నుంచి ఒక రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఏడోసారి అధికారాన్ని కట్టబెట్టిల్లు అంటే అక్కడ ప్రజల అభివృద్ధి, ఆర్థిక మూలాల, లేకపోతే రాజకీయ పరిపాలన బాగుందా అనేది ఒకసారి మనం విశ్లేషించాల్సిన బాధ్యత ఉంటుంది. రైట్, ఇక మరో అంశం, హిమాచల్లో హస్తం అవ్వ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. 40 స్థానాలలో కాంగ్రెస్ జయకేతనం, 25 సీట్లతో గట్టి పోటీనిచ్చిన బీజేపీ దెబ్బకొట్టిన యాపిల్ పనులపై జీఎస్టీ, ఒక్క స్థానాన్ని గెలుచుకొని ఆప్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న సమయంలో ఇది ఒక పెద్ద దెబ్బ అనుకోవచ్చు. ఇది కాస్త ఊపిరినిచ్చే, ఐసీయూ నుంచి కొంచెం నార్మల్ వాటికు ఏంది షిఫ్ట్ అయినట్టుగా అంతే. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో కాదు, గుజరాత్లో ఘోర పరాభవం కదా అది, గత స్థానాలను కూడా కోల్పోయింది. అట్లా ఉంది రాజకీయాలు. రైట్, ఇంకో